కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ బీచ్కుందలో త్రాగునీటి సమస్య తీర్చాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్కు విన్నవించినా పట్టించుకోకపోవడంతో బీచ్కుంద బాన్సువాడ రహదారిపై కాలనీవాసులు ఖాళీ బిందెలతో ధర్నా రాస్తారోకోలు నిర్వహించారు. బీచ్కుంద గ్రామంలోని 8వ వార్డులో 6 బోర్లు ఉన్నప్పటికీ ఒకటి కూడా పనిచేయకపోవడంతో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో నిరసన తెలిపి ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగిందని కాలనీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా వద్దకు ఎస్ఐ చేరుకుని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫోన్లో మాట్లాడడంతో వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి ధర్నా వద్దకు చేరుకుని 2 రోజుల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. 6 నెలల నుంచి మాకు నీళ్ళు అస్తలేవు, బాగా ఇబ్బంది పడి మేము రోడ్డుకి వెళ్ళి ఎక్కినాము. మేము సర్పంచ్ కూడా పట్టించుకుంటలేడు. మరి గ్రామ పంచాయతీకి వెళ్ళినాము, అందరూ సంతకాలు పెట్టించినాము కానీ పట్టించుకోవట్లేరు. 8వ వాడ నీళ్ళు అయితే లేవు గల్లీకి. మాకు బాధ వచ్చి మేము రోడ్డు మీద నిలవడం. 8వ వాడ నందు నీళ్ళ ప్రాబ్లం ఉన్నదనేది వాస్తవం. దానికి ఇంతకుముందు ఏం చేసినామంటే ఒక మోటార్ తెచ్చినాం పక్కనలో, అయితే కొన్ని రోజులు నడిచింది నీరు రాలేదు. అదేవిధంగా ఆ మోటార్ నుంచి మళ్ళీ వేరే పక్కన బోర్లా వేయమంటే మోటార్ తెచ్చేసినాం, అన్న కూడా అస్సలేవు. ఏం చేయాలంటే కోర్టు దగ్గర నుంచి అయినా ఏదో విధంగా ఒక వారం రోజుల వాళ్ళది సమస్య వాటర్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.